నవంబర్ నెలలో వృషభ రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం నవంబర్ నెలలో వృషభ రాశి వారికి కొన్ని విషయాలలో ఎక్కువ అనుకూలంగా ఉంటే కొన్ని విషయాలలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగపరంగా వృషభ రాసేవారికి ఈ నవంబర్ నెల చాలా అనుకూలమైన నెలనే చెప్పవచ్చు ఉద్యోగపరంగా చాలా శుభప్రదంగా ఉండబోతుంది అలాగే విదేశీ ప్రయాణాల కోసం విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వృషభ రాసేవారికి ఈ నవంబర్ నెల అనుకూలిస్తుంది ముఖ్యంగా ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం వదిలి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నవారు ఉద్యోగంలో బదిలీ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఇంకా విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వృషభ రాసేవారికి ఈ నవంబర్ నెల అత్యంత అనుకూలంగా cầu tuần định అలాగే విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఎక్కువ మీరు చేసే కొంచెం ప్రయత్నంతో మంచి ఉద్యోగం అధిక ఆదాయాన్ని పొందగలుగుతారు అందుకే వృష్ప రాసేవారు ఈ నవంబర్ నెలలోనే ఉద్యోగపరంగా వారికి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయండి ఈ నవంబర్ నెల దాటితే ఇక ఆ తర్వాత ఇలాంటి అవకాశం చాలా కాలం తర్వాతే వస్తుంది ఉద్యోగపరంగా వృష్ప రాసేవారికి ఇది చాలా అనుకూలమైన నెల వ్యాపార రంగానికి చెందిన వృష్ప రాసేవారు వ్యాపార పరంగా మంచి అనుకూలమైన నెల అనే చెప్పవచ్చు ముఖ్యంగా కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి కొత్త ఆదాయ మార్గం కోసం అన్వేషిస్తూ ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలి అనుకునే వృషభ రాసేవారికి ఈ నవంబర్ నెల అత్యంత అనుకూలంగా ఉంటుంది చేతికి అనుకున్న సమయంలో అనుకున్నంత ధనం చేతికి అందుతుంది అలాగే మీ ఆర్థిక పరిస్థితి ఇంతకు ముందు కన్నా కూడా మెరుగవుతుంది వృషభ రాసేవారికి ఇంతకు ముందు కన్నా కూడా మరింతగా కష్టపడి పనిచేసే తత్వం అలవడుతుంది ఒక పద్ధతి క్రమశిక్షణను అలవరుచుకుంటారు ఇంకా వ్యాపార విస్తరణ కోసం ఇంకా వ్యాపారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈ నవంబర్ నెల చాలా అనుకూలమైన నెల వృష్ప రాసేవారికి ఈ నవంబర్ నెలలో వ్యాపారం బాగా కష్ట బాగా కలిసి వస్తుంది అయితే కొంత కష్టపడవలసి కూడా ఉంటుంది వ్యాపార పరంగా నిర్లక్ష్య ధోరణి పనికిరాదు నవంబర్ నెలలో వ్యాపారానికి సంబంధించిన ఏ విషయంలో కూడా అజాగ్రత్తగా ఉండకండి అలాగే క్రమ పద్ధతి ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం చేస్తూ ముందుకు వెళ్ళండి ఎంత కష్టం వచ్చినా సరే వ్యాపార పరంగా ఏ పనిని కూడా వాయిదా వేయకండి అలాగే దీనికి తోడుగా మీ తల్లిదండ్రుల తోపుటూల యొక్క సహకారం మీ వ్యాపార పరంగా ఎప్పుడూ కూడా మీకుంటుంది దగ్గర వారి యొక్క సహాయ సహకారాలు ప్రతి విషయంలో కూడా మీకు అందుతాయి వ్యాపార పరంగా ఈ నవంబర్ నెల వృష్ప రాశే వారికి బాగా కలిసి వస్తుంది ఇంకా వృష్ప రాశి వారు వృష్ప రాశి వారికి కుటుంబ పరంగా ఈ నవంబర్ నెలలో బాధ్యతలు పెరుగుతాయి కుటుంబ పరంగా కొన్ని కొత్త బాధ్యతలు ఏర్పడతాయి వృష్ప రాసే వారికి ఈ నవంబర్ నెలలో ఎక్కువ వరకు కూడా ఇంతకు ముందు కన్నా కూడా బాధ్యతలు పెరుగుతాయి కుటుంబ పరంగా కుటుంబం యొక్క పెద్ద వేరే పని మీద దూరం వెళ్లే కారణంగా మీపై బాధ్యతలు పెరుగుతాయి ఇంకా వృష్పరాశికి చెందిన విద్యార్థులు ఈ నవంబర్ నెలలో చాలా మంచి ఫలితాలను పొందుతారు చదువు రీత్యా విదేశాల కోసం ప్రయత్నం చేస్తున్న వారు విదేశాలలో చదువు కోసం ప్రయత్నం చేస్తున్న వృష్ప రాశి వారికి ఈ నెల చాలా అనుకూలమైన నెలనే చెప్పవచ్చు విదేశాలలో చదువు కోసం వెళ్ళాలి అనుకునే వృష్ప రాశి వారు ఈ నెలలో కొంచెం ప్రయత్నం చేస్తే చాలు వారు ఖచ్చితంగా విజయాన్ని సాధించుతారు ఇంకా వృష్ప రాశి వారికి ఇంతకు ముందు కన్నా కూడా వారు ఇష్టపడేటువంటి వ్యక్తులపైన ధ్యాస శ్రద్ధ ఎక్కువగా పెరుగుతుంది అలాంటి వ్యక్తులను ఏ విషయంలో కూడా ఇబ్బంది పెట్టరు ఎదుటి వారు చెప్పే ప్రతి విషయాన్ని కూడా వింటారు అలాగే వృష్ప రాశి వారు ఈ నవంబర్ నెలలో వారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మోకాలు లేదా చేతికి సంబంధించి సమస్యలను ఎదుర్కొంటారు ఇంకా వృషభ రాసేవారు ఇంకా వృషభ రాసేవారు ఈ నవంబర్ నెలలో వారు నమ్మినటువంటి వ్యక్తుల చేతిలోనే మోసపోయే ప్రమాదం కూడా ఉంది అందుకే అతిగా ఎవరిని కూడా నమ్మకండి ముఖ్యంగా మీకు ప్రియమైన వారుగా మీరు నమ్మదగినటువంటి వ్యక్తులుగా మీరు భావించేటువంటి వ్యక్తుల చేతిలోనే ఈ నెలలో మీరు మోసపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇంకా ఆర్థిక వ్యవహారాల పరంగా కుటుంబ పరంగా ఉద్యోగపరంగా అన్ని విషయాలలో కూడా అనుకూలమైన ఫలితాలు పొందడానికి వృషభ రాసేవారు ఈ నెలలో ప్రతిరోజు కూడా శ్రీ మహావిష్ణువును పూజించడం చాలా మంచిది శ్రీ మహావిష్ణువు ఆరాధన వీరికి ఎంతో మంచి చేస్తుంది ఇంకా విష్ణు సహస్రనామాలను చదవడం కానీ వినడం కానీ చేయడం కూడా వృష్ప రాసేవారికి ఈ నెలలో ఎంతో ఎంతో కలిసి వచ్చే విషయం ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి